अध्यक्ष थैंक यू सो मच अध्यक्ष अध्यक्ष मन गमन अध्यक्ष चंद्रबाबु नायडु जीवित चरित्र चूस्तेने कुट्रलु कुतंत्रालु वेन्नुपोटु राजकीयालु दिगजारुडु राजकीयालु ఈ రోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి ఈ చట్టసభని ఎట్లైనా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజలకి ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఈ రోజు అడుగుతాను అధ్యక్ష జీవో ఒకటి పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వడమే సిగ్గుచేట అధ్యక్ష ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవడం దారుణంగా నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిచివేస్తుంది అధ్యక్ష కానికి బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసనా కూడా బాధ కలగలేదు అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా ఇద్దర్ని చంపేశారో మనం చూసాం కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈ రోజు పబ్లిక్ ప్లేసెస్ లో ప్రజలకి ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు మీరు ఒక గ్రౌండ్స్ లోనో పబ్లిక్ కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అది ఒక పెద్ద తప్పులాగా దాని ఒక వాయిదా తీర్మానం తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నాను ఇంత మంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాలవీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతి రోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే లాస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్ గా పెట్టుకొని ఈ సభని కౌరవ సభలాగా ఎలా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ సభగా జరుగుతున్న ఈ సభని ప్రతి రోజు కూడా రచ్చ చేసి ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేయటమే కాకుండా ఈ రోజు ఇంకా దారుణంగా స్పీకర్ గారిని ఈ రోజు స్పీకర్ గారికి సెక్యూరిటీగా ఎవరైతే ఉంటారో ఆయనను తోసేసి మీ మీదకి రావటం అనేది ఎవరు కూడా సహించలేం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాం అధ్యక్ష మేము అసలు పోడియం దగ్గరికి రాకుండా వెళ్ళ ఉంటేనే రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు అధ్యక్ష అది కూడా ప్రజలకు సంబంధించిన ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన కాల్మనీ సెక్స్ రాకెట్ లో మేము మహిళల పక్షాన పోరాడితే సమాధానం చెప్పలేక ఆ రోజు ఏ విధంగా చేశారో మనం చూసాం కానీ ఈ రోజు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోగా ప్రతి రోజు కూడా స్పీకర్ ఆ చైర్ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద వేయటం మిమ్మల్ని అగౌరవపరచడం చూస్తుంటే నిజంగా మాకు బాధేస్తుంది అధ్యక్ష ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష ఈ రోజు బీసీ స్పీకర్ అయిన మిమ్మల్ని మీ చైర్ ని గౌరవించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేపర్లు చించి మీ మీద ఎలా విసిరేశారో రాబోయే 2024 ఎలక్షన్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ చీటీలు చించి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి బయటకు కూడా పడేస్తారని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే బీసీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చులకనే అనేది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లెటర్ రాసిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు బీసీలకి తోకలు కత్తిరిస్తారన్న పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు మీరు స్పీకర్ అయిన రోజు కనీసం మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టడానికి కూడా రాకుండా మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఈ రోజు మీరు స్పీకర్గా ఆ చైర్లో ఉంటే సహించలేక ప్రతిరోజు తన ఎమ్మెల్యేలతో మీ చుట్టూ చేరి పేపర్లు చించి మీ మీద చల్లి ఎలా అవమానపరుస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు మంచివాళ్ళు చాలా సౌమ్యులు కాబట్టి ఈరోజు ఓపికగా ఉన్నారు కానీ ఇక్కడ మేము కానీ ప్రజలు కానీ దీన్ని సహించలేని పరిస్థితి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఎవరైతే పోడియం మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయం పుట్టే విధంగా మీ దగ్గరికి రావాలంటే భయం పుట్టే విధంగా ఈ చైర్కి అగౌరవపరచాలి అంటే దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి అధ్యక్ష శాశ్వతంగా ఈ చట్టసభకి రాకుండా మీరు చర్యలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష
అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మీకింత అవమానం చేసి మా ఎస్సీ ఎమ్మెల్యే సుధాకర్ గారి మీద దాడి చేసి ఈరోజు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారిని బూతులు తిట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ప్రెస్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద అంటే ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి మీద దాడి చేశారు, స్పీకర్ గారి మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా బాధేస్తుంది. అధ్యక్ష, ఈ చట్టసభలో వాళ్ళు దారుణాలు చేయటమే కాకుండా బయటకు వెళ్ళి మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష.